హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికైతే ఇంటర్వ్యూ టిప్స్. సో తమిళలో అయితే ఏం పెట్టినామంటే ఇంటర్వ్యూ అంటే భయమా అని చెప్పేసి ఒకటైతే పెట్టినాను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాలి ఏంటంటే, ఇంటర్వ్యూకు మీరు వెళ్ళేటప్పుడు ఫస్ట్ భయం పక్క పెట్టేసేయండి. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూలో మనం ఎవరు కొట్టదు, మనం ఏం చేయదు కదా. సో అదైతే పక్క పెట్టేసి నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను ఇక్కడ. ఈ టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి, షూర్గా మీకు అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది 100%. సో ఫస్ట్ టిప్ వచ్చేసరికి కాన్ఫిడెన్స్, షో కాన్ఫిడెన్స్ అన్నాం. అంటే ఏంటి, లైక్ ఎలా అంటే ఏదో డల్గా ఉండి, ఓకేనా, సో అలా ఉండకుండా కాన్ఫిడెంట్గా ఉండడం. సో మీకు ఆన్సర్ తెలియపోయినా సరే కూడా మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి, అదైతే మెయిన్ ఇంపార్టెంట్. సో భయం మాత్రం పక్క పెట్టేసేయండి ప్రస్తుతానికి. సో మీరు టెన్షన్ ఎక్కువపడకూడదు, అక్కడ ఏమీ కాదు, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే మెయింటైన్ హై కాంటాక్ట్. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఇలానే ఉంటారు కిందకి, ఓకేనా, సో పైకి చూడరు. సో ఎవరైతే మనకి ఇంటర్వ్యూ ఉంటున్నాడో, సో ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తేనే లైక్ అది ప్రొఫెషనల్గా ఉంటుంది. సో కిందికి చూసి చేయడం వల్ల లైక్ అది ఎంత ఎఫెక్టివ్గా అనిపించదు. సో ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే థింక్ బిఫోర్ ఆన్సరింగ్. సో మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు లైక్ ఇంగ్లీష్లో ఉంటుంది కదా ఇంటర్వ్యూ కూడా. సో మీరు ఏదైతే అంటే లైక్ స్పీడ్గా మాట్లాడి, లైక్ అన్వాంటెడ్గా మాట్లాడకుండా మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఫస్ట్ మైండ్లో ఒకసారి అది ఒకసారి అజూమ్ చేసుకోండి. అజూమ్ చేసిన తర్వాత దాని తర్వాత డెలివరీ చేయండి. సో ఈ టిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రీసెర్చ్ అబౌట్ కంపెనీ. ఎందుకు కంపెనీ గురించి రీసెర్చ్ చేయమంటారు అంటే, చాలామంది కంపెనీ గురించి ఏంటో తెలియకుండా ఇంటర్వ్యూకి వెళ్తారు. సో ఇంటర్వ్యూ అంతా బాగానే చెప్తారు, లాస్ట్కి ఏమవుతుందంటే వాళ్ళ కంపెనీ గురించి అడతారు అనమాట. మా లైక్ కంపెనీ గురించి ఏదైనా చెప్పండి అని చెప్పి, టెల్ మీ అబౌట్ అవర్ కంపెనీ అని చెప్పేసి అనడం అనుకోండి. సో అప్పుడు మనకి తెలియదు. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఆ కంపెనీ నేమ్ తీసుకొని పోయి గూగుల్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఆ కంపెనీ డైరెక్టర్ ఎవరు, ఓకేనా, ఆ కంపెనీ ఎప్పుడు లైక్ అది లైక్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది అనుకోండి, లేకపోతే ఎప్పుడు మనకి అది కంపెనీ అనేది స్టార్ట్ అయింది, అదేవిధంగా కంపెనీ ఏం పని చేస్తుంది, దాని విజన్ ఏంటి, దాని మిషన్ ఏంటి, ఓకేనా. సో అదేవిధంగా కంపెనీ అనేది లైక్ రీసెంట్గా మన అచీవ్మెంట్స్ చేసిందా, దాని గురించి వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ ఆ వెబ్సైట్ మొత్తం కూడా చూడండి. సో లైక్ మీరు ఎప్పుడైతే లైక్ మా కంపెనీ గురించి చెప్పండి అని చెప్పేసి అడిగినప్పుడు మీరు తెలియదు అన్నారు అనుకోండి, మీరు ఎంతసేపు ఇంటర్వ్యూలో మీరు ఎంత బాగా చెప్పినప్పటికీ కూడా అక్కడ మీకు ఒకటి నెగిటివ్ పాయింట్ లాగానే ఉండిపోతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ సార్కి బీ పాజిటివ్. పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి. ఇంటర్వ్యూ ఎలా మిమ్మల్ని నెగిటివ్ చేయడానికి చూపించినప్పటికీ కూడా లైక్ మీరు 80% నెగిటివ్ అయితే అవ్వకూడదు, పాజిటివ్నే ఉండాలి. అండ్ ఇంకోటి పాజిటివ్ ఎలా అంటే లైక్ ఇది పోతే నాకు ఇంకో జాబ్ రాదేమో, ఇంకో ఇంటర్వ్యూ నాకు ఛాన్స్ రాదేమో అని చెప్పేసి అనుకోకండి ఫస్ట్. సో చాలా ఇంటర్వ్యూస్ ఉంటాయి, మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ ఉండడం అయితే గుర్తుపెట్టుకోండి. లాస్ట్ వచ్చేసరికి నో సెంటిమెంట్. సో మీరు ఇంటర్వ్యూలో లైక్ మాట్లాడుతున్నప్పుడు సెంటిమెంట్గా మాట్లాడకూడదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇది, నా సిచ్యువేషన్ ఇది, సో నేను ఫైనాన్షియల్గా బాగాలేదు, ఇవన్నీ కూడా ఎవరు కూడా మనల్ని పట్టించుకోరు అనమాట. ఎందుకంటే వాళ్ళు చూసేది మనది స్కిల్ మాత్రమే. సో మీరేం చేయాలంటే తప్పనిసరిగా లైక్ సెంటిమెంట్ అనేది పక్కకు పెట్టేసి నార్మల్గా 1% 2% లైక్ మాట్లాడమే చేయండి. అండ్ ఇంకోటి మెయిన్గా ఓవర్ ఎక్స్పోజ్ అవ్వకండి. అంటే ఓవర్గా ఫ్యామిలీస్ గురించి చెప్పడం కానీ, ఓవర్గా మీ వీక్నెసెస్ గురించి కానీ చెప్పడం కానీ, సో ఇట్లాంటివి ఓవర్గా మాట్లాడకుండా లైక్ ఎక్కువ లైక్ ఎలా అంటే అలా మాట్లాడితే ఏమంటే లైక్ ఓవర్ టాకెటివ్ అని చెప్పేసి మనమైన అదిగులో మార్క్ ఉంటుంది. సో అది పక్క పెట్టేసి నార్మల్గా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడి, సో ఎంత లైక్ క్వశ్చన్ ఏదైనా ఇస్తే దానికి ఎంత సొల్యూషను లైక్ షార్ట్ అండ్ స్వీట్గా ఎంత అయితే ఇవ్వగలుగుతున్నామో అది మాత్రం ఇవ్వడానికి ట్రై చేయండి. సో నేను చెప్పిన ఈ 6 ఉన్నాయి కదా టిప్స్, లైక్ కాన్ఫిడెంట్గా ఉండండి, నెక్స్ట్ వచ్చేసరికి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి, నెక్స్ట్ వచ్చేసరికి లైక్ ఏదైనా మాట్లాడినప్పుడు ఆలోచన చేయండి, నెక్స్ట్ వచ్చేసరికి రీసెర్చ్ అబౌట్ కంపెనీ, కంపెనీ గురించి తెలుసుకొని వెళ్ళండి, దాని తర్వాతకి బీ పాజిటివ్ అండ్ సెంటిమెంట్. ఇంకోటి ఏంటంటే మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో జాబ్ రోల్, ఆ జాబ్ రోల్కి తగ్గట్టుగా రెజ్యూమ్ చేసుకోవడం మర్చిపోకండి. సో దాని నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి అని తెలుసు కదా. సో షూర్గా ఆ జాబ్ రోల్ మాత్రం తప్పనిసరి గుర్తుపెట్టుకోండి. ఇంకా లైక్ ఇవి కొన్ని టిప్స్ కదా, ఇవి టిప్స్ కదా బ్రో. లైక్ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, లైక్ హెచ్ఆర్ ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు, లైక్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని క్వశ్చన్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మీరు ఎందుకు ఈ కంపెనీ చూస్ చేసుకున్నారని కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మీరు ఒకవేళ ఈ కంపెనీ చూస్ చేసుకుంటే లైక్ ఒక 1 ఇయర్ తర్వాతకి మీరు ఏ పొజిషన్లో ఉంటారని అనుకుంటున్నారు అని కొన్ని క్వశ్చన్లు ఉంటాయి.
సో ఇట్లాంటి క్వశ్చన్లు అన్నీ కూడా ఒక 30 క్వశ్చన్స్ నేను పిక్ చేసి వాటికి ఇంగ్లీష్లోనే నేను ఆన్సర్స్ రాసి పెట్టాను ఒక పీడిఎఫ్. ఆ పీడిఎఫ్ అనేది మీకు ఏం చేస్తానంటే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను లింక్, అక్కడికి వెళ్ళి అయితే ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసుకొని 30 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట టోటల్గా. లైక్ ఇప్పటికే ఏదైతే మీరు కన్వర్జేషన్ చేస్తున్నారో, లైక్ ఇంటర్వ్యూతో ఏదైనా కన్వర్జేషన్ చేస్తున్నారో, ఎక్కువ ఫ్రీక్వెంట్గా లైక్ అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్స్ తీసుకొని నేను అయితే ఒకటి డాక్యుమెంట్ అయితే ఫ్రేమ్ చేశాను. సో అది కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను, వెళ్ళి ఓపెన్ చేసి చూసి నేర్చుకోండి అవి కూడా. లైక్ అట్లా అంటే ఈ విధంగా క్వశ్చన్ అడితే ఈ విధంగా ఆన్సర్ ఇవ్వచ్చు అని చెప్పేసి కొన్ని అయితే ఫ్రేమ్ చేశాను, ఒక 30 చేశాను, చూసుకోండి మీకు వెళ్ళిపోతాయి. అండ్ ఇది టోటల్ ఇన్ఫర్మేషన్ లైక్ ఇంటర్వ్యూ టిప్స్ గురించి. సో ఇవి పాటించండి, పక్క మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఓకేనా? సో హోప్ ఇది మీకు ఎవరికైనా లైక్ హెల్ప్ అవుతుంది అని అనిపించినట్టయితే కింద లైక్ చేయండి మన ఛానల్ని, అండ్ అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. ఇంకా మీరేమైనా టిప్స్ మీ లైక్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఇంటర్వ్యూలో ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ చేసినారో అది కూడా రాస్తే వేరే వాళ్ళు తెలుసుకుంటారు, తెలుసుకొని వాళ్ళు కూడా నెక్స్ట్ టైం నుంచి దాని అయితే లైక్ పాటిస్తారు, లేకపోతే ఏదైతే తప్పుగా ఉంటే పాటించారనమాట. సో ఇది ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఎవరైనా పైథాన్ నేర్చుకోవాలనుకుంటే బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అయితే నేను పైథాన్ ప్రోగ్రామింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను నెక్స్ట్ మంత్ కోర్సు, అది కూడా కామెంట్ సెక్షన్లో అయితే డెమో లింక్ ఇస్తాను, డెమో చూడండి, ఒకవేళ నచ్చితే జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.